నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. మనం ఈరోజు 24వ తారీఖున పుట్టినవారి తత్వము అలాగే వారి ఆదాయ మార్గాలు ఇతరత్ర విషయాల గురించి చెప్పుకుందాం. అందుకంటే ముందుగా ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఏంటి చెప్తారా? అలాగే తల్లి, ముందుగా ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఏమిటి? ఇందులో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఉంది. సహజంగా ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే 12 రాశులని, నవగ్రహాలని, అతను పుట్టిన సమయానికి పడ్డ లగ్నాన్ని తీసుకొని అతని లైఫ్ స్టైల్, అతని ఆదాయాలు, ఇటు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే సుఖంగా ఉంటాడు, ఎటువంటి వాటికి జోలికి వెళ్తే ఇబ్బంది వస్తుందని క్లియర్గా ప్రిడిక్ట్ చేసేది ఆస్ట్రాలజీ. న్యూమరాలజీ అనేటువంటిది అతను పుట్టిన డేట్ని తీసుకొని, ఇప్పుడు 24వ తేదీ గురించి వాళ్ళు చెప్పుకోబోతున్నాము. 24 అంటే 6వ తేదీ, 6 అంటే శుక్రుడు కాబట్టి, శుక్రుడు కాబట్టి సున్నితంగా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. అయితే ఇది బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ని బట్టి సెకండ్ హాఫ్ డిజైన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే 6వ తేదీలో, అంటే 24వ తేదీలో పుట్టిన వాళ్ళందరూ అలాగే ఉంటారా? వాళ్ళ లైఫ్ ఎప్పుడూ లగ్జరీగా ఉంటుంది. 24 తేదీలో పుట్టినవాడు కష్టం అనుభవించట్లేదా అంటే డిపెండ్ అపాన్ శుక్రుడు ఉన్న స్థితి రాశిచక్రంలో. శుక్రుడు పాడైపోయాడు రాశిచక్రంలో, 24లో పుట్టినా కూడా వాళ్ళకి పెద్ద సుఖం ఉండదు. ఎందుకు? కండిషన్ కూడా చూడాలి మనం. 40 మందికి పిల్లలకి, స్టూడెంట్కి చెప్తుంది టీచరు, 40 మందిలో కొంతమంది ఎందుకు మెరిట్ అవుతున్నారు, కొంతమంది ముద్దులు ఎందుకు అవుతున్నారు, అదే టీచర్ చెప్తుంది అదే 40 మందికి అదే క్లాస్ రూమ్లో. బికాస్ వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ చేశారు, వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు. అలాగే 24వ తేదీలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకలాగే ఉండాలని రూల్ లేదు. డిపెండ్ అపాన్, అయితే ప్యారలల్గా ఒక కండిషన్ మాత్రం అందరికీ ఉంటుంది. అలాగా ప్లానెట్ యొక్క కండిషన్ని చూసి చెప్పేదే ఆస్ట్రో న్యూమరాలజీ. ఓకే, అయితే 24వ తారీఖున పుట్టిన వారి తత్వం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏంటంటే 24వ తేదీ అసలు ఎలా పుట్టింది అంటే, 24 ఎందుకంటున్నా, 6 అని ఎందుకంటున్నా దాన్ని, అంటే 2 4 2 + 4, 2 అంటే చంద్రుడు, 4 అంటే రాహు, ఇక్కడ శుక్రుడు అయ్యాడు. 2 + 4 = 6 అయింది కాబట్టి శుక్రుడు అంటే ఏంటి, సర్వసాధారణంగానే ప్రతిదాన్ని ఈజీగా తీసుకునే తత్వాన్ని ఇస్తాడు 24 నెంబర్లో ఉన్న వాళ్ళు. అలానే వాళ్ళ మొండితనం ఉండదా, కాస్త కోపం ఉండదా అంటే ఉంటుంది, కానీ ప్రతిదానికి వాళ్ళు చిరాకు పడ్డాలంటే చేయరు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా జరిగిందనుకోండి, కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని కూడా కంగారు, కోపం, గొడవ, హడావిడి చేసేస్తుంటారు. అదే 24 నెంబర్ వాళ్ళు అయితే ఆ జరిగిన అంశం మీద ఒక స్మైల్ ఇచ్చేసి ఊరుకునిపోతారు, అయ్యో అలా జరిగింది ఏంటని. ఆ వాతావరణానికి, గొడవ జరిగిన వాతావరణానికి తేడా ఎంత ఉంటుంది కదా? అలా ఏంటంటే 24వ నెంబర్ అంటే శుక్రుడు వీనస్, అంటే సున్నితంగా ఉండే మనస్తత్వం వీళ్ళది. ఫస్ట్ కూల్గా ఉండడం, సున్నితంగా ఉండడం, చాలా ఈజీగా తీసుకోవడం, పెద్ద హడావిడి చేసేసేదో అవతల వాళ్ళని కంగారు పెట్టకుండా స్వభావం ఉండడము, కాస్త చూడ్డానికి కూడా వీళ్ళు వాళ్ళు ఎలాగున్నా కానీ నల్లగా ఉన్నా, చామంచాయిగా ఉన్నా, తెల్లగా ఉన్నా వాళ్ళలో ఒక ఆకర్షణ ఉంటుంది. బ్లాక్ బ్యూటీ సెంటర్ శుక్రుడు నెంబర్ ఉంటుంది వాళ్ళకి మ్యాక్సిమం, శుక్రుడో చంద్రుడో కంపల్సరీ ఉంటుంది. అంటే వాళ్ళు అందంగా కనిపిస్తారు, కలర్తో సంబంధం లేకుండా అందంగా కనిపిస్తారు. వాళ్ళు కట్టుకునే వస్త్రం అందంగా కట్టుకుంటారు, జుత్తు జడేసుకుంటే అందంగా జడేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటే అందంగా పెట్టుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేసినా ఆఖరికి ఒక గిన్నెచ్చి తోమన్నా దాన్ని అందంగా తోముతారు. ఇది శుక్రుడు అంటే సున్నితంగా, జాగ్రత్తగా తోముతారు అన్నమాట దాన్ని కూడా. ఓకే, అంటే అంత సుకుమారంగా చేస్తూ ఉంటారు పనులు అన్నీ జాగ్రత్తగా. సుకుమారతకి మారిపోయారు శుక్రుడు అంటే, అందుకే శుక్రుడికి స్త్రీ సంబంధమైనటువంటిది ఇచ్చాడు. భార్య కారకుడు ఎవరంటే శుక్రుడు. భార్యలో శుక్రుడు, స్త్రీలు ఎలా ఉంటారు, సుకుమారంగా ఉంటారు కదా, అంతేకాని రఫ్గా ఉంటారు, రఫ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోపం వచ్చినప్పుడు రుద్రమదేవి, మన దుర్గాదేవి అవతారం ఎత్తుతారు వాళ్ళు, లేకపోతే లలితామ్మవారిలాగే సున్నితంగా ఉంటారు వాళ్ళు. ఓకే, అలా ఏంటంటే శుక్రుడికి ఉన్నటువంటి తత్వం అది ఫస్ట్. అంటే శుక్రుడు అనగానే మీకు రావాల్సింది ఏంటి, సుకుమారము, స్మార్ట్నెస్, అట్లాగే వీళ్ళ లైఫ్లో ఇలా ఉంటుంది, ప్రతిదాన్ని చాలా ఈజీగా, అంటే ఒక పెద్ద విషయం జరిగినా కూర్చొని మాట్లాడగలుగుతుంటారు వీళ్ళు. కొంతమంది చిన్న విషయం జరిగినా ఫస్ట్ గొడవ చేసేసి మాట్లాడడం అనేది ఉండదు ఇంక అక్కడ. వీళ్ళు మాట్లాడతారు ఎలాంటి విషయమైనా, వీళ్ళతో మనం కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు, ఆ తత్వం ఉంటుంది వీళ్ళలో. ఓకే, అయితే వీరికి ప్రధాన ఆదాయ మార్గం ఏంటి? ప్రధాన ఆదాయ మార్గం ఏమిటి అంటే వీళ్ళకి పర్టికులర్గా 24 నెంబర్ వాళ్ళకి, వీళ్ళు బిజినెస్ చేస్తారనుకోండి, ఫ్లవర్ బిజినెస్లు, అందమైన వస్తువులు, బట్టలు, అలాగే మనీ రిలేటెడ్, అంటే చిట్ ఫండ్స్ నడపడం కానివ్వండి, లేనట్లయితే బ్యాంక్స్, అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ అందరూ ఎవరో ఒకరు పెట్టినవే కదా 24 నెంబర్లో, సినిమా ఫీల్డ్, అలాగే స్త్రీలు ధరించేటువంటివి, స్త్రీలు అలంకరించుకునేటువంటి వస్తువులు, వెహికల్స్,
ఇవన్నీ బిజినెస్ లైన్లోకి వస్తాయి. జాబ్లోకి వెళ్తే కనుక మీరు అకౌంట్స్ డిపార్ట్మెంట్ మనీ రిలేటెడ్ సంబంధించిన బ్యాంక్స్లో జాబ్ చేసేటువంటి వారు, అదేవిధంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి వారు, అలాగే మనకి తీసుకున్నట్లయితే బ్యాంక్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు స్త్రీలకు సంబంధించిన ఉంటాయి కొన్ని స్త్రీ సంక్షేమ ఇవి ఉంటాయి వాటిల్లో పనిచేసేటువంటి వారు, ఏపీఎస్ఆర్టీసీ ఇట్లాంటి వాటిలో వీటన్నిటి కూడా పనికొస్తుంది. ఓకే, అయితే వీరికి బాగా కలిసి వచ్చే కలర్స్ ఏంటి? కలిసి వచ్చేటువంటి కలర్స్ ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే వైట్ అండి, వైట్ గ్రీను, వైట్ గ్రీను రెడ్ కొంతవరకు కలిసి వస్తుంది, పూర్తిగా విరుద్ధమేం కాదు రెడ్ శుక్రుడికి. సో వైట్ గ్రీన్ రెడ్ వేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే బ్లూ కూడా కొంతవరకు కలిసి వస్తుంది శుక్రుడికి, సపోర్టింగ్ కలర్ అంటారు దాన్ని. అన్ని విషయాల్లో బ్లూ కలిసి రాదు కానీ వీళ్ళకి బ్లూ ఆర్ బ్లాక్ కలిసి వస్తుంది. ఓకే, కలిసి వచ్చే నంబర్స్ ఏంటి? కలిసి వచ్చేటువంటి నంబర్స్ ఏమిటంటే 6 అండి, 6కి ఎప్పుడు 6 కలిసి వస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీనస్ పొజిషన్ ఎలా ఉందో చూడాలి. వాళ్ళకి ఆల్రెడీ చూడడానికి లుక్ వైజ్ అంతా బాగున్నారు వాళ్ళు, 6 బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఎందుకు? శుక్రుడు బాగుండడం బట్టే వాళ్ళు బాగున్నారు చూడడానికి లుక్ వైజ్గా కూడా. శుక్రుడు పాడయ్యారు, 24 నెంబర్లో పుట్టారు, శుక్రుడు పాడయ్యారు కాబట్టి వాళ్ళు పాపం అంతా ఇదవలేకపోయారు. ఎంతో కొంత అందం ఉంది ఉండదానికి అది ఇస్తుంది, కానీ ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు లైఫ్లో, అప్పుడు శుక్రుడు పనికిరాదని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే శుక్రుడు పాడైనటువంటి స్థితి అది. సో శుక్రుడు పొజిషన్ చూసి 6 నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 5 నెంబర్ అండ్ 4 నెంబర్ 8 నెంబర్ వీళ్ళకి పనికి వస్తాయి. డేస్ వారాలు, వారాలు కన్నా తీసుకున్నట్లయితే వీళ్ళకి శుక్రుడు వాళ్ళకి పర్టికులర్గా బుధ శుక్రవారాలు, బుధ శుక్ర శనివారాలు బ్రహ్మాండంగా పనికి వస్తాయి. ఓకే, ఇక కలిసి రాని వారం ఏంటి? కలిసి రానటువంటిది వీళ్ళకి ఆల్మోస్ట్ సండే పనికి రాదండి, వీళ్ళకి సండే ఇబ్బంది ఇస్తుంది. మంగళవారంలో కూడా గులిక కాలం పనికిరాదు వీళ్ళకి, మిగతా మంగళవారం పనికి వస్తుంది బట్ గులిక కాలం పనికిరాదు వీళ్ళకి. ఏ రోజైన గులిక కాలం వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ శుక్రుడు నెంబర్ వాళ్ళు, అంటే 24 నెంబర్ వాళ్ళు. గులిక కాలం అంటే? గులిక కాలం అంటే రాహుకాలం గులిక కాలం అని ఉంటుంది మనకి, అలా గులిక కాలం సెపరేట్గా మనకి పంచాంగంలో ఇస్తాడు. ఓకే, కలిసి రాని నెంబర్స్ ఏంటి? కలిసి రాని నెంబర్స్ ఏమిటి అంటే వీళ్ళకి 7 నెంబర్ కలిసి రాదండి, 7 నెంబర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 7 నెంబర్ ఒకటి అండ్ అట్లాగే 1 నెంబర్ ఒకటి, 1 7 వీళ్ళకి పనికిరావు. ఎందుకంటే శుక్రుడేమో అంత భోగము లగ్జరీ ఇటువైపు లగ్జరీగా రిచ్గా కనబడేదంత, ఈ రవన్ని ఏంటంటే రవి అంతా ఏంటంటే లగ్జరీకి వ్యతిరేకం కొంతవరకు, అంటే హోదా. ఈ శుక్రుడు ఏంటంటే నవ్వడానికి హాస్యంగా ఉండడానికి వీటికి కారకుడు. రవి ఏంటంటే 1 నెంబరు డిగ్నిఫైడ్గా ఉండడం ఈ నేచర్, దీనికి సెట్ కాదు. అలాగే కేతువు కూడా ఏంటంటే వైరాగ్యము మోక్షము ఇవి, ఇదేమో అంత లగ్జరీ కదా ఈ ఎనర్జీ, ఇదంతా ఏంటంటే ఎనర్జీస్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్. అట్లా కలిసి రాని కలర్స్ ఏంటండి? కలిసి రాని కలర్స్ ఏమిటి అంటే మిక్స్డ్ కలర్స్ పనికిరావండి అండ్ అట్లాగే ఇందులో ఆరెంజ్ కలర్ పనికిరాదు వీళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు జీవిత భాగస్వామి నెంబర్ మరి ఏదొస్తే బాగుంటుంది? వీళ్ళకి సహజంగా ఫ్రెండ్లీ నెంబర్స్ అయితే 6 తీసుకోవచ్చు, 6 5 4 8 తీసుకోవచ్చు. 9 నెంబర్ కొంత అట్రాక్టివ్ నెంబర్ అవుతుంది వీళ్ళకి, అంటే 9 నెంబర్ వాళ్ళతో వీళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇది జీవిత భాగస్వామిలో. దీంతోపాటు బర్త్ నెంబర్, మంత్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అని ఉంటాయి. ఈ మూడిట్లో ఏదైనా సరే వాళ్ళకి ఆ బర్త్ అండ్ డెస్టినీ మంత్ నెంబర్స్ ఉంటాయి కనుక వీళ్ళిద్దరికి మ్యాచ్ బాగా అవుతుంది. ఓకే, అలాగే మరి వీళ్ళు ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇరుకైనటువంటి ప్రదేశాల్లో చూడండి, ఒకసారి సందుల్లోనది వెళ్తూ ఉంటాం మనం, ఇరుకైనటువంటి ప్రదేశాల్లో కానీ లేనట్లయితే బిజినెస్లో పైప్స్ రిలేటెడ్ పైప్స్ వైర్స్ బిజినెస్ చేసేటువంటి విషయాల్లో కానీ, ఎందుకంటే ఇవన్నీ కేతువు సంబంధించినటువంటివి. అలాగే గోధుమలు బంగారం, అంటే పంటల రైతులైతే గోధుమలు పండించే విషయంలోని బంగారం వ్యాపారస్తులు అండ్ అట్లాగే పర్టికులర్గా ఏంటంటే వీరికి పుణ్యక్షేత్రాలకు అది వెళ్తుంటారు ఒక్కోసారి, ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలు వెళ్తున్నప్పుడు ఇలా జరిగిందని. అట్లాగే కొంతమంది చూడండి పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో లేడీస్ పర్టికులర్ కొన్ని కొన్ని డేస్ వాళ్ళకి ఇదవుతుంటాయి, అప్పుడు అట్లాంటి టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో జరిగిపోద్దని భయంలో ఉంటారు, అలాంటి పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అంటే అట్లాంటి దోషాలు జరగకుండా ఉండాలంటే గణపతిని ఎక్కువగా ప్రార్థించాలి వీరు,
అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రావు వీళ్ళకి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.